కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని క్రాడ గ్రామంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఇంటి ఆవరణలో పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు ఉప్పల రాము, వైసీపీ గుడ్లవాలేరు ఇన్ఛార్జ్ పాలిటి చంటి, మాజీ మండల పరిషత్ ప్రెసిడెంట్ కొంగంటి ధనుంజయ, మండల కన్వీనర్ సాయన రవికుమార్, సాయన దుర్గారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కోవిడ్ 19 కరోనా వ్యాధి నివారణ నిమిత్తం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మన స్థానిక శాసనసభ్యులు మంత్రి వర్యులు పాలనాని గారి ఆధ్వర్యంలో ఈ గుడ్లవాలేరు మండలం అంతా కూడా సోడియం ఐడియో క్లోరైడ్ రోగాన్ని ఈ కట్టవాన్ చెరువు పోరాట గ్రామంలో మరి కట్టవాన్ చెరువు గ్రామ నాయకులు గుట్టా గారు, వారి సహచరులు, అట్లాగే కోరాడలో మన కోరాడ మా వైఎస్ఆర్సీపీ నాయకులు మురళి, మన లాయర్ గారు లాయర్ సుబ్బారావు గారు, ప్రభారావు నరసింహారావు, మరి దుర్గారావు సాయి దుర్గాప్రసాద్ గారు ఈ సారథ్యంలో ఈరోజు కోరాడలో ఈ ప్రయోజనం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమానికి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు సాయన్ రవికుమార్ గారు, మండల పార్టీ నాయకులు పవన్ ధనంజయ్ గారు, మరి ఇంకా ఈ కార్యక్రమానికి మండల వేడిగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులంతా విచ్చేసి ఉన్నారు. వారి సారథ్యంలో ఈరోజు ఈ కొరాడ గ్రామంలో కానీ ఇవన్నీ ప్రయోజనం జరుగుతుంది. అట్లాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది బాహ్య ప్రపంచాన్ని అయితే ఈ వైరస్ నుంచి కాపాడుతుంది, అట్లాగే దానికి మన వ్యక్తిగత డిస్టెన్స్ పాటిస్తూ క్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఊరు మొత్తం పిచికారీ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు, నాని గారు ఆధ్వర్యంలో గతంలో మన నాయకులు ధనుంజయ్ గారు, చెంటి గారు, రామప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ పిచికారీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ నాయకులు అట్లాగే గ్రామాల నుంచి మన పెద్దలు రామప్రసాద్ గారు, అదేవిధంగా తనయ్య రాము గారు, అతి సహకార నాయకులు, కొంతమంది పార్టీ అదేవిధంగా కూడా మనలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క జీతాన్ని ఒకరోజు స్పాన్సర్ చేసి గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలని కొన్ని ప్రభుత్వం చాలా వరకు వాళ్ళకి అవసరమైనటువంటి బియ్యాన్ని కానీ పప్పు అలాగే శనగలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఒక 1000 రూపాయలు కూడా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా